Damn it. ఏంటిట కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాట సుబ్బారావుని. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, అప్పలరాజు పేరుకే మంత్రి అంట, పెత్తనం అంతా పెళ్ళానిదేనంట. పలాస నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద మొట్టమొదటిసారిగా గెలిచినటువంటి డాక్టర్ అప్పలరాజు ఈ రీసెంట్గా కొత్తగా జగన్ మంత్రివర్గంలో చేరడం జరిగింది. ముఖ్యంగా మోపిదేవి వెంకటరమణారావు రాజ్యసభకు వెళ్ళడంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయడం వలన, ఆయన మత్స్యకార వర్గానికి చెందినవాడు అవడం వలన అదే వర్గానికి చెందిన డాక్టర్ సీదిరి అప్పలరాజుకి మంత్రి పదవి లభించింది. అక్కడి నుంచి ఆయన మరి పూర్తిగా అమరావతికే పరిమితం కావటం, జగన్మోహన్ రెడ్డిని సంతోషపెట్టడానికి ప్రతిపక్షాలని చంద్రబాబుని ఆఖరికి మరి ద గ్రేట్ లీడర్ సర్దార్ గౌతులచన లాంటి వాళ్ళపైన కూడా నీచమైన వ్యాఖ్యలు చేయడం, ప్రతి అంశంలోనూ జోక్యం చేసుకుని జగన్ని సంతోషపెట్టడం కోసం స్థాయిని మర్చిపోయి మరి మాట్లాడుతూ ఉండటంతో బిజీగా ఉండటంతో పలాసలో పెత్తనం పూర్తిగా ఆయన భార్యే నిర్వహిస్తూ ఉందట. దాంతోపాటుగా అసలు మేడం గారికి తెలియకుండా మంత్రి గారి తాలూకు పని ఏది కూడా జరగదట. అంతేకాకుండా ఇదంతా కూడా లోపలి వ్యవహారం అయితే, అసలు బయట వ్యవహారం అంటే పలాసలో రిబ్బన్ కట్టింగ్ల దగ్గర నుంచి శంకుస్థాపన చేయడం వరకు మంత్రి గారి తరఫున ఆవిడే చేస్తుందట, నియోజకవర్గంలో పర్యటనలు ఆవిడే చేస్తుందట, మరి ప్రోటోకాల్లో మంత్రిని పిలవాల్సిన చోట మరి మంత్రి గారు అక్కడ లభ్యం కాకపోవడంతో ఆయన భార్యను పిలుచుకోవడం, మరి అక్కడ ముఖ్యమైనటువంటి వైసీపీ నాయకులతో పాటు ఆమె వేదికలను పంచుకోవడం, మరి మిగతా నాయకులంతా కూడా అక్కడ కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కోవడం, ఈ వ్యవహారం అంతా కూడా నడుస్తుందట. మరి ఈయన అక్కడ పెత్తనం పూర్తిగా ఈయన భార్యకి ఈయనే అప్పచెప్పారా, లేకపోతే ఆవిడ లాగేసుకుందా అనే అంశం పక్కన పెడితే, ముఖ్యంగా గతంలో తెలుగుదేశం పార్టీలో గుంటూరు జిల్లాలో ఓ మంత్రి భార్య పెత్తనం పూర్తిగా చేస్తూ ఉంది, వసూళ్లు చేస్తూ ఉందని ఆవిడ పైన మరి అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీవ్రమైన ఆరోపణలు చేయటమే కాకుండా బాగా విస్తృతమైన ప్రచారం కూడా చేశారు. మరి ఓ పక్క మరి అప్పట్లో స్పీకర్ కుమారుడు కూతురు వసూలు చేస్తున్నారని, ఇక్కడేమో మరి ఒక ఆయన మంత్రి గారి భార్య వసూలు చేస్తుందని చెప్పి రకరకాలైనటువంటి ప్రచారాలు చేసిన వ్యవహారం చూస్తే, ఇప్పుడు మరి అప్పలరాజుగా వ్యవహారం బయటపడింది తప్ప అనేక మంది మంత్రులు ఎమ్మెల్యేల తాలూకు వ్యక్తులు అదే కార్యక్రమాల్లో ఉన్నారనేది స్పష్టమవుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ మంత్రి గారి భార్య పబ్లిక్గానే రిబ్బన్ కట్టింగ్లు శంకుస్థాపనలు చేయడం, నియోజకవర్గంలో పర్యటనలు చేయడం, వేదికల మీద ఉపన్యాసాలు ఇవ్వడంతో పాటుగా మరి మంత్రి గారి తమ్ముడు త్రినాథ్ అనే వ్యక్తి కూడా దాదాపుగా కార్యక్రమాలన్నీ కూడా మంత్రి గారి తరఫున అతనే నిర్వహిస్తూ ఉండటంతో పాటుగా మరి మేడం గారి పర్యటనలకు అయ్యే ఖర్చులు, మరి ఆవిడ పాల్గొనే కార్యక్రమాల దగ్గర మరి జరిపే ఉత్సవాలు లాంటి కార్యక్రమాలకు అయ్యే ఖర్చుల్ని కూడా మరి అక్కడ వైసీపీ కార్యకర్తలు, ముఖ్యంగా ఈ మేడం గారి అనుచరులు, మరి అప్పలరాజు గారి అనుచరులు అనాలో మేడం గారి అనుచరులు అనాలో తెలియదు కానీ, వాళ్లే జనాల దగ్గర బలవంతపు వసూళ్లకు కూడా పాల్పడుతుండటంతో పలాసలో కొన్ని వర్గాల వాళ్ళు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఈ రకమైనటువంటి పరిపాలనతో కేవలం జగన్ని సంతోషపెడితే చాలు అని ఓ మంత్రి గారు బూతులు మాట్లాడి మరి ప్రతిపక్ష నాయకుల్ని చండాలమైన మాటలతో తిడుతూ ఉంటే, మరో మంత్రి గారేమో మరో ఇతర ప్రతిపక్ష నాయకుల్ని పంచుకొని తిట్టుకుంటూ ఉన్న సందర్భంలో మరి డాక్టర్ సీదిరి అప్పలరాజు కూడా నేను మాత్రం తక్కువ తిన్నానా, నేను కూడా మరి ఎంఎస్ జనరల్ సైన్స్ జనరల్ సర్జరీ చదివిన వాడిని, నేను తిట్టగలనని చెప్పి ఆయన కూడా మొదలుపెట్టి చంద్రబాబుని ఇతర ప్రతిపక్షాలని మరి శ్రీకాకుళం జిల్లాలో మరి గతంలో రాజకీయాలు చేసినటువంటి గొప్ప గొప్ప నాయకులను సైతం వదిలిపెట్టకుండా మరి తిట్టే కార్యక్రమాలు ఉండటమే కాకుండా, ముఖ్యంగా ఆయన ఎక్కువ సమయం అమరావతిలోనే ఎందుకు గడుపుతున్నారో తెలియదు. ఎందుకంటే ఇక్కడ మరి సెక్రటేరియట్లో ఉంటున్నారో లేక ఇతర కార్యక్రమ కలాపాల్లో మునిగి తేలుతున్నారో తెలియదు, కానీ మొత్తానికి అక్కడ పలాసలో మేడం గారు దాదాపు పూర్తిగా మరి పైరవేలు చేయటం కానీ ఉద్యోగాలు ఇప్పించడం కానీ మరి ఇతరత్ర వసూళ్లు కానీ వ్యవహారాలు కానీ పూర్తిగా అప్పలరాజు గారి భార్య గారే చేస్తున్నారనేది ఈ రోజున అక్కడ శ్రీకాకుళం జిల్లాలోని మరి కొంతమంది వైసీపీ నాయకులకి తీవ్రమైనటువంటి కంటగింపుగా ఉండటమే కాకుండా, మరి అక్కడ మరో మంత్రి ధర్మాన కృష్ణదాస్ కూడా ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి వ్యవహారంగా మారిందట.
మారడంతో పాటుగా ఇప్పుడు ఆమె తాను ఆమె అనుచరులు మరి ఆమె మరిది గారు అంటే మంత్రి గారి తమ్ముడు గారు వాళ్ళ అనుచరులు అంతా కలిసి మరి వాళ్ళు రూపొందించే వాళ్ళు డిజైన్ చేసే కార్యకలాపాలకు అయ్యే ఖర్చులంతా కూడా అక్కడ కొన్ని వ్యాపార వర్గాల వలన దగ్గర కానీ కొంతమంది ప్రజల దగ్గర కానీ వసూళ్లకు పాల్పడుతుండటం కూడా చాలా ఇబ్బందికరమైన వ్యవహారంగా మారింది. ఇది మరి జగన్ దృష్టికి తీసుకెళ్లాలో తీసుకెళ్లకూడదో తెలియని స్థితిలో అక్కడ వైసీపీ నాయకులు వాళ్ళు చేతులు నలుపుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇదే ఇటువంటి ఆరోపణల మీదే గతంలో వైసీపీ నాయకులు నిరంతరం కోళ్ళై కూసి మరి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎండగట్టినటువంటి వ్యవహారాన్ని మనం చూసాం. మరి ఇప్పుడు మరి వాళ్ళ యొక్క పరిపాలనలో వాళ్ళ మంత్రుల తాలూకు వాళ్ళ ఎమ్మెల్యేల తాలూకు వ్యక్తులు ఇలా చేయకుండా ఉండవలసిన అవసరము లేకపోతే చేస్తుంటే నియంత్రించవలసిన అవసరము ఉందా లేదా అనేది కూడా ఇప్పుడు వాళ్ళే ఆలోచించుకోవాలి. ప్రతి చిన్నదానికి యాగి చేసే వైసీపీ ప్రభుత్వం ప్రతి చిన్నదానికి యాగి చేయడంతో పాటు తప్పుల్ని ప్రతిపక్షాలపైకి నెట్టి అధికారంలో ఉన్నామన్న విషయం మర్చిపోయి తమ చేతిలోనే ప్రభుత్వం అధికారం పోలీసులు విచారణ సంస్థలు ఉన్నాయన్న విషయం కూడా మర్చిపోయి ఎదుటి వాళ్ళ మీద అందున ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేస్తూ కాలం గడుపుకునే ప్రభుత్వం మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు మంత్రుల భార్యలు మరి మంత్రుల తమ్ముళ్ళు మంత్రుల భావమర్థులు ఏం చేస్తున్నారనేది ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మరి అలా కాకుండా తప్పులెన్ని వారు తమ తప్పులు ఎరుగురు అన్నట్టుగా ఈరోజున అప్పలరాజు భార్య వసూలు చేసే వ్యవహారాలు బయటపడ్డాయి. కాకపోతే ఇప్పుడు ఆవిడ వ్యవహారం అంత పబ్లిక్గా బహిరంగంగా బయటకు రావడానికి కారణం ఆవిడ బయటపడే నియోజకవర్గంలో పర్యటనల దగ్గర నుంచి మరి రిబ్బన్ కట్టింగులు శంకుస్థాపనలు చేయడం మూలాన బహిరంగ కార్యకలాపాల్లో పాల్గొనడం మూలాన ఆవిడ వ్యవహారం బయటకు వచ్చింది. కానీ మరి ఇంట్లో కూర్చొని పెత్తనం చేస్తూ వసూళ్లు చేస్తూ ఉన్న భార్యలు భావమరుదులు తమ్ముళ్ళు ఇంకెంతమంది ఉన్నారో వైసీపీలో మరి వాళ్ళందరి వ్యవహారం కూడా ఒకసారి బయటికి రావాల్సిన అవసరం ఉంది. లేదా జగన్మోహన్ రెడ్డి అయినా మరి ఆయన మంత్రుల తాలూకు అవినీతి మంత్రుల తాలూకు నీతి నిజాయితీలను నిరంతరం పరిశీలిస్తుంటానని ఎవరైనా కించిత్ అవినీతికి పాల్పడితే ఆ విషయం బహిరంగమైతే నా దగ్గరికి రావాల్సిన పని లేదు నేరుగా గవర్నర్ దగ్గరికి వెళ్ళి రాజీనామా చేయాలి అని చెప్పని ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజే మంత్రులతో సమావేశంలో ఆయన హెచ్చరించినటువంటి వ్యవహారం కూడా మరి అప్పుడే మర్చిపోవడానికి కేవలం 2 సంవత్సరాలు కూడా కాలేదు జరిగి. మరి ఈలోపు కొత్తగా మంత్రివర్గంలో చేరిన మంత్రి అది వెరీ రీసెంట్గా అప్పలరాజే ఇటువంటి పనులకు పాల్పడుతూ ఉంటే అతని కుటుంబ సభ్యులే మరి ఇప్పటికే మొదటి నుంచి మంత్రివర్గంలో ఉండి ముదిరిపోయిన మంత్రులు మరి వాళ్ళ జిల్లాలో పూర్తి స్థాయి పట్టున్నటువంటి వ్యక్తుల వ్యవహారం ఎలా ఉంటుందనేది మనం ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. అందువలన ఇక్కడ మంత్రుల పెళ్ళాలు పెత్తనాలు చేసి మరి వసూళ్లకు పాల్పడే వ్యవహారాన్ని అరికట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇదే ఈరోజు కొండబద్దలు.